మనస్సుని మన అదుపులో పెట్టుకోవాలి. మనం మనస్సు అదుపులోకి వెళ్ళకూడదు, మనస్సుని మన అదుపులో పెట్టాలి. అది మనం నామస్మరణ చేస్తుంటే అది ఆలోచించు, ఇది ఆలోచించను మన నెల లాక్కుపోతుందో, నేను ఆలోచించను, నేను నామస్మరణ చేస్తున్నా, నువ్వే వెనక్కరా అని చెప్పి మనసుని ఈడ్చుకు రావాలి వెనక్కి. నేను ఇప్పుడు నామస్మరణ చేస్తున్నా, నేను ఆ పని చేయను, ఇదే చేస్తా, నేను ప్రసంగం వింటున్నా, నేను ప్రసంగం వింటాను, నాకేం చెప్పకు, నేను ప్రసంగం చెప్తున్నా, నువ్వు ఇంకేం చెప్పొద్దు అని దాన్ని పక్కకు దోషేయాలి. మనస్సు ఎంతసేపు మనం మనసు మాట వింటూ ఉంటే అది మనం పెడదవే పట్టిస్తుంది. మనసు ఎప్పుడు నెగిటివ్, అది వ్యతిరేకమైన పనులే చేయిస్తుంది. బుద్ధి ఎప్పుడు మన చేత మంచి పనులు చేయిస్తుంది. మనం తప్పుడు పనులు చేస్తున్నప్పుడు మనసు ఏంగా చేసేయి, ఈ రోజుల్లో ఇదే ట్రెండ్, అలా చేయకపోతే బతకలేము, చేసేయాలి అని చెబుతుంది లోపల నుంచి. మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది, ఎందుకంటే లాభం కదా. కానీ బుద్ధి చెబుతుంది, వద్దో, పక్కింటి వాడు అలాగే చేసాడు, మట్టయిపోయాడు, నా మాట విను, ఇలా చేసిన వాళ్ళు ఎవరు బాగుపడలేదు, ఈ తప్పు దయచేసి చేయకు, దయచేసి చేయకు అని లోపల నుంచి ఒకటి వస్తుంది మనం, ఎవడు విన్నాడులే అని దాన్ని దోసేసి మనం శుభ్రంగా మనసు చెప్పినట్టు చేసేస్తాం. మనసు చెప్పినట్టు చేస్తే ఎంత ప్రమాదం.